హలో, హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ రోజు అయితే మీకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. అది ఏంటి అంటే హైపర్ టెన్షన్, అంటే బీపీ గురించి డీటెయిల్గా మీకు నీతిగా అందరికీ అర్థమయ్యే విధంగా మీకు ఈరోజు బీపీ గురించి అయితే టాపిక్ తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొని వచ్చానంటే బీపీ అంటే చాలామందికి బీపీ పైన సరైన అవగాహన లేదు, అండ్ ఏంటి బీపీ వస్తే ఏ సమస్యలు వస్తాయి అనేది చాలామందికి తెలియదు. ప్రపంచంలోనే అధికంగా డెత్ రేట్ ఉన్న డిసీజ్ ఏదైనా ఉందంటే బీపీ అన్నమాట. అంటే ఎక్కువ డెత్ రేట్ వచ్చేసి బీపీ వల్లనే వస్తుంది, కానీ అది చాలామంది కేర్ చేయరు. అంటే మోస్ట్లీ మన ఇండియాలో అయితే చాలామంది కేర్ చేయరు, అందులోనే స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బీపీ గురించి సరైన అవగాహన లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. అయితే భారత ప్రభుత్వం మన ప్రతి ఒక్క హాస్పిటల్ నుంచి వయోజనులు అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ బీపీ పరీక్ష అయితే ప్రతి ఒక్క సబ్ సెంటర్లో హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. ఒకవేళ బీపీ నిర్ధారణ అయితే ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడే మీకు ఆ బీపీ ఉందని నిర్ధారణ అయిపోయిన తర్వాత అదేవిధంగా కొన్ని టెస్టులు కూడా చేస్తారు. ఆ టెస్టులకు సంబంధించింది కొన్ని రిపోర్ట్స్ కూడా మీకు చూసి డాక్టర్ మీకు బీపీకి సంబంధించింది మీకు మందులు ఇస్తారు. ఇది ఆ మందులు ఇచ్చినప్పుడు ప్రతిరోజు మీరు డాక్టర్ చెప్పినట్టు రోజు ఒక్క గోలియా, రెండు గోళీల, రోజుకు ఒక టాబ్లెటా, రెండు టాబ్లెటా అనేది డాక్టర్ చెప్తారు. సో దాని ప్రకారం మీరు టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది. అసలు ఏంటి ఈ రక్తపోటు గురించి నేను ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది? అసలు ఏంటి రక్తపోటు అంటే ఏంటి అంటే రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ అంటారు ఇంగ్లీష్లోనే. అసలు రక్తపోటు అంటే ఏంటంటే రక్తపోటు అవధిని మించి పెరిగితే దాన్ని అధిక రక్తపోటు అంటారు. దీన్నే ఇంగ్లీష్లో హై బ్లడ్ ప్రెషర్ లేదంటే హైపర్ టెన్షన్ అని అంటారు అన్నమాట. అసలు రక్తపోటు అనేది లక్షణాలు ఏంటి, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి ఒకసారి చూసినట్లయితే, రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి బయటికి ఏ లక్షణాలు కనిపించవు, కానీ చాప కింద నీటిలో ఇది శరీరానికి కొంత హాని చేసిన తర్వాత మరో సందర్భంలో ఎప్పుడో అప్పుడు హాని జరిగి అప్పుడు మనకి బయట కనిపిస్తుంది అన్నమాట. అందుకని తరచూ మనం అవకాశం దొరికినప్పుడల్లా మనకి బీపీని చూసుకొని దానికి సంబంధించింది డాక్టర్ సలహా తీసుకొని ఆ కొలత నార్మల్ రేట్ ఏదైతే ఉంటుందో అది తెలుసుకొని గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. రక్తపోటు వల్ల మనకి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే గుండెపోటు, అదే గుండె జబ్బు అంటారు దానికి, దాన్ని ఇంగ్లీష్లో హార్ట్ అటాక్ అంటారు. అదేవిధంగా మూత్రపిండాల జబ్బు, అదేవిధంగా పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కిడ్నీ లివర్ కూడా చెడిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానంగా మనకి రక్తపోటు వల్ల వచ్చే ప్రధాన సమస్యలు. సో ఒక్కసారి మీకు గుండె నొప్పి వచ్చిందంటే అది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది ఎవరికి చెప్పలేం. సో గుండె నొప్పి అంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే బీపీ ఎక్కువ ఉందంటే ఆల్మోస్ట్ ఆ ప్రెషర్ అనేది మనకి కిడ్నీ పైన కనిపిస్తుంది. సో కిడ్నీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రక్తపోటు రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? చాలా మందికి తెలియదు రక్తపోటు మనకు ఉంది వస్తుందని తెలియదు. సో మనకి మినిమం 30 ఇయర్స్ దాటిన తర్వాత ఈ రక్తపోటు అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది, కానీ ఈ రోజులు అయితే 20+ అయిన వాళ్ళకు కూడా రక్తపోటు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే మన ఫుడ్ ఐటమ్ కావచ్చు, మనం తినే వాతావరణం, మనం తినే ఫుడ్ కావచ్చు, మనం నివసించే వాతావరణం కావచ్చు, ఏదైనా ఒక కారణం కావచ్చు. కానీ ప్రధానంగా ఎవరికి రక్తపోటు ఎందుకు వస్తుందనే ప్రశ్నకి మనం సమాధానం చెప్పడం చాలా కష్టం. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా కుటుంబంలో ఇదివరకే రక్తపోటు అంటే బీపీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి ఉండొచ్చు, అంటే రక్తపోటు చరిత్ర ఉండడం, అదేవిధంగా శరీరకంగా అధిక బరువు కలిగి ఉండి మానసిక ఒత్తిడి, మద్యం సేవించడం, పొగాకు తాగడం లాంటి అలవాటు ఉన్నా కానీ రక్తపోటు అంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవే కాకుండా ఇవైతే మానసికంగా బరువు కానీ, మానసిక ఒత్తిడి కానీ, మద్యం సేవించడం ఇవి అలవాటు. కానీ అదే కాకుండా మనకి ఫుడ్ ఐటమ్ అంటే మనం ఏదైతే డైట్ తీసుకుంటామో, ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో అది కూడా ఒక కారణం అవుతుంది. దాంట్లో మనం తినే ఆహారంలో ఉప్పు అధికంగా వేసుకోవడం కూడా మనకి రక్తపోటు రావడానికి ప్రధానమైన కారణాలు. అదేవిధంగా నూనెతో ఫ్రై చేసిన పదార్థాలు, అవే కాకుండా ఎక్కువ నూనె వాడిన పదార్థాలు అంటే చట్నీలు అని, అంటే మనం మామిడి చెట్లు కానీ ఏదైనా సరే చట్నీ రూపంలో ఉన్న ఏదైనా సరే దాంట్లో మనం ఉప్పు ఎక్కువ వేస్తాం కాబట్టి అది టేస్ట్ ఉంటుంది. ఫ్రై చేసిన ఏదైనా సరే దాంట్లో ఉప్పు కారం ఎక్కువ వేస్తాం, దానివల్ల అది ఒక టేస్ట్ ఉంటుంది. సో దానివల్ల ఉప్పు ఎక్కువ ఉంటుంది, అంటే ఉప్పు అంటే సోడియం ఎక్కువ ఉంటుంది. సోడియం ఏంటంటే హైపర్ టెన్షన్ని పెంచుతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది, కాబట్టి మనకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది బీపీ రావడానికి ప్రధానమైన కారణాలు అంటే ఇవి. సో బీపీ రాకుండా మనం ఏం చేయొచ్చు? బీపీ ఇన్స్ ఒకసారి వచ్చిందంటే పోవడం చాలా కష్టం,
కానీ కొన్ని మార్పులు అంటే మన తినే ఆహారంలో కావచ్చు, మన ఉండే అలవాట్లు కావచ్చు, కొన్ని మార్చుకుంటే అవి రాకుండా మనం కొంతవరకు అదుపు చేయవచ్చు. సో ఏం చేయాలి? సో అది రాకుండా మనం అదుపు చేయవచ్చు. సో ఏం చేయొచ్చు మనం? మనం అలవాట్లను మార్చుకొని చాలా వరకు రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు. అవి ఏంటి అంటే పొగ తాగడం మానేయడం, బరువును అదుపులో పెట్టడం, ప్రతి వ్యక్తికి అనుకూలమైన బరువు ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యమైన ఆహారం తినడం, తినే తిండిలో పుష్కలంగా కాయగూరలు, పళ్ళు, దినుసులు, కొవ్వు తక్కువగా ఉన్న పాలు పదార్థాలు, పెరుగు మొదలైన పదార్థాలు ఉండడం వల్ల అది బీపీ పెరగకుండా చూస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు నియమం తప్పకుండా వ్యాయామం చేయడం అంటే ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతిరోజు అరగంటకి తక్కువ కాకుండా కొద్దిగా చెమటలు పట్టే విధంగా కొద్దిగా చెమటలు పట్టే వరకు గబగబ నడవడం లేదంటే ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయాలి. మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం యోగా చేయడం చాలా మంచిది, అది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా డాక్టర్లు చెప్పిన విధంగా టాబ్లెట్లు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది మనం బీపీని అదుపులో పెట్టడానికి చేసుకునే అలవాటు. అదేవిధంగా బీపీని అదుపు చేసే ఈ పద్ధతులే బీపీని అదుపు చేసే ఈ పద్ధతులే కాకుండా కొన్ని ఆహార నియమాలు కూడా మనం పాటించాలి. అవి ఏంటి అంటే పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు, మానవుడికి ప్రకృతిలో ప్రసాదించిన అపురూపమైన వరాలు ఇవి ఆ సీజన్లో దొరుకుతాయి మనకి. ఆ ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్ కావచ్చు, సో సీజన్ ని బట్టి కూడా ఉంటుంది. సో ఆ ప్రతి సీజన్ లో ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలి. సో అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలు ఆహారంగా చేసుకుంటే మనకి చాలా పోషక పదార్థాలు బాడీకి అందుతుంది. అప్పుడు మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ వచ్చాక మాయం అవడం అనేది ఉండదు. కానీ మన జీవన విధానంలో మార్పుల ద్వారా రాకుండా మనం మన జీవన విధానం అంటే మనం తీసుకునే డైట్ లో చేంజెస్ చేసుకోవడం వల్ల మనం రాకుండా జాగ్రత్త పడవచ్చు. జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా నియంత్రణలోకి ఈ బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ఆహారంలో ఉప్పు వాడకం చాలా వరకు తగ్గించాలి. రోజుకు 5 గ్రాముల కంటే మించి ఉప్పు వాడకూడదు. కానీ మనం టేస్ట్ కోసం ప్రతిరోజు ఏదో విధంగా అధికంగా ఉప్పును తీసుకుంటూ ఉన్నాం, కాబట్టి ఉప్పును తగ్గిస్తే ఆ సోడియం అనేది బాడీలో తక్కువ అయిపోయి బీపీ రేట్ అనేది పెరగదు. అదేవిధంగా పొటాషియం, ఇది బీపీని తగ్గిస్తుంది. ఇది దేంట్లో ఉంటుందంటే బీన్స్, బఠానీ, నట్స్, పాలకూర, క్యాబేజీ, కొత్తిమీర, అరటి, బొప్పాయి, ద్రాక్ష, కమల, నారింజ, నిమ్మపండు వంటి పండ్లలో పొటాషియం అధికంగా లభిస్తుంది. సో ఇదే కాకుండా కొబ్బరి నీళ్ళలో అయితే పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ బీపీ వాళ్ళైతే రోజు ఒక కొబ్బరి బొండ తాగడం చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదేవిధంగా ఎక్కువ పీచు ఉన్న పదార్థాలు వాడాలి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు వాడాలి. రోజుకు కనీసం 5 సార్లు అయినా సరే పండ్లు, తాజా పండ్లు మనం తినడం చాలా మంచిది. పొగాకు, ఆల్కహాల్ తాగడం చేయవద్దు. ఇది ప్రధానంగా మనం బీపీని అదుపు చేయాలంటే ఇవన్నీ పాటించాలి. సో ఇదండి, బీపీ వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నాకు తెలిసినంత వరకు మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.